ఎందు పునాది వేయబడక మునుపే దేవుడు ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నారు. అంటే ఈ భూమిపైకి దేవుడు వచ్చి ఆయన రక్తాన్ని కాచి, ఆ రక్తమును ఎవరైతే కోరుకుంటారో, ఎవరు ప్రభు అని అంగీకరిస్తారో వారు రక్షింపబడతారని, ఆ కార్యము జరిగించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చారు. ఎవరు కూడా సమీపింపలేనటువంటి మహిమను తేజస్సును కలిగినటువంటి దేవుడు, మనమందరము కూడా ఆయనను సమీపించువారిగా ఆయన యొద్దకు చనువుగా వచ్చేటట్లుగా నరునిగా ఈ లోకానికి రావడం జరిగింది. ఏలయనగా ఆకాశమందు నవియు భూమి అందు నవియు, దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి కాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను వెలుగును సృష్టించి సూర్యుని సృష్టించిన సృష్టికర్త శిశువుగా జన్మించారు. ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, పరలోకపు తండ్రి మనకు అనుగ్రహించిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొదటి రాకడ పండుగను బట్టి దేవాది దేవునికే నిత్యమును మహామహిమ కలుగును కాక. పండుగనగా దాని యొక్క అసలైన అర్థము దైవజనులు తెలియచేసినట్లుగా ఎక్కువ సేపు దేవుణ్ణి స్తుతించడం. ఏ కార్యాన్ని బట్టి అయితే పండుగ ఏర్పాటు చేసుకుని ఉన్నామో ఆ కార్యాన్ని బట్టి దేవుణ్ణి బలముగా స్తుతించే కార్యాన్ని పండుగని దైవజనులు తెలియచేయడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొదటి రాకడ జ్ఞాపకము చేసుకొనుచు క్రిస్మస్ పండుగను ఆచరించుచున్న మనము తూర్పు దేశపు జ్ఞానుల వలె, అంతకంటే ముందు యోసేపు మరియముల వలె, అలాగే పరలోకమందున్న దేవదూతల వలె, అలాగే వార్త విన్నటువంటి గొర్రెల కాపరులు తమ మందలను విడిచిపెట్టి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చి వారు చేసినటువంటి ఆరాధన వలె, ఈరోజును ఈ పండుగలో దేవుణ్ణి మనమందరమును ఆరాధించడానికై ఇటు సమయమును అనుగ్రహించిన త్రిత్వ దేవునికి మహామహిమ కలుగును కాక. ఈ క్రిస్మస్ పండుగలో ఎక్కువ పర్యాయాలు శిశువు అనబడే ఒక పదాన్ని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. ప్రియులారా, దేవుడి లోకములో జన్మించారు
ఎలా జన్మించారు అని అనగానే శిశువు వలె ఈ లోకానికైనా వచ్చి ఉన్నారనబడే విషయాన్ని ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో ఎక్కువగా మనము శిశువు అనబడే ఈ పదాన్ని ప్రభువారికి జన్మాన్ని గూర్చి వాడుతూ ఉంటాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం అందు ఉన్నటువంటి ప్రవక్తలైన వారు, అందులో ఒక ప్రవక్త యెషయా ప్రవక్త, దేవుని కుమారుడి లోకములో జన్మించక పూర్వము 700 సంవత్సరముల క్రితము యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను అనబడే ప్రవచనాన్ని మనము చూస్తున్నాము. దేవుడు ఈ లోకానికి శిశువుగా వచ్చారు. జ్ఞాని అయినటువంటి సొలొమోను రాజు దేవునికి ప్రార్థిస్తూ, ఆకాశ మహాకాశములు నిన్ను పట్ట జాలువని దేవుణ్ణి ఆయన ప్రార్థించారు. అలాగే సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా దేవుడు సెలవిచ్చినటువంటి ఏంటి అంటే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని దేవుడు తెలియజేశారు. అటువంటి గొప్ప దేవుడు సమీపింపరాని తేజస్సును కలిగి అమరత్వము కలిగి ఆయన మాత్రమే వసించుచున్నాడని తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనములో పౌలు భక్తుడు వ్రాసినట్లు, అంతటి ఘనమైనటువంటి దేవాతి దేవుడు, మహిమ కలిగిన దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టనటువంటి అంత గొప్ప దేవుడు ఈ లోకానికి నరునిగా శిశువుగా రావడము మనకెంతో ఆశీర్వాదం అని చెప్పాలి. ప్రియులారా, ఏ గృహములోనైనా ఏ కుటుంబములోనైనా ఒక శిశువు జన్మించాడు అంటే ఆ తల్లికి కానీ తండ్రికి కానీ కుటుంబానికి కానీ ఆ శిశువును బట్టి ఎంతో సంతోషాన్ని వారు కలిగి ఉంటారు. అయితే దేవుడే శిశువుగా ఈ లోకానికి వచ్చినటువంటి ఆ కార్యమును బట్టి మనకెంతో సంతోషాన్ని కలిగించే విషయమై ఉన్నది. ఎందుకంటే దేవదూతలు ఆయనకు మహిమను చూడలేక వారి కండ్లు కప్పుకున్నటువంటి కార్యాన్ని యెషయాగ్రంథము 6వ అధ్యాయములో 2వ వచనములో మనకు కనబడుతుంది. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిని, ఒక్కొక్కనికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2తో తన కాళ్లను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. 2 రెక్కలతో తన ముఖమును అనగా దేవునిలో నుండి వచ్చే మహిమను దేవదూతులైన వారు చూడలేక ఆ రెక్కలతో వారికి ముఖమును కప్పుకునేది దేవునికి వాక్యాన్ని బట్టి మనము చూస్తున్నాము. దేవదూతులు పరిశుద్ధులు, కానీ వారు దేవుణ్ణి చూడలేనటువంటి మహిమలో దేవుడు ఉన్నట్లుగా మనము దేవునికి వాక్యాన్ని బట్టి సమీపింపరాని తేజస్సులో అని భక్తుడు వ్రాసినట్లుగా దేవదూతులు కూడా సమీపింపలేని నరుడు ఎవ్వరు కూడా సమీపింపలేనటువంటి అంతటి మహిమను తేజస్సును కలిగినటువంటి అట్టి దేవుడు మనమందరము కూడా ఆయనను సమీపించువారిగా ఆయన యొద్దకు చనువుగా వచ్చేటట్లుగా మార్చబడి ఒక శిశువుగా ఈ లోకానికి రావడము జరిగింది. ఆయన శిశువుగా ఈ లోకానికి వచ్చారు గనుక ప్రతి ఒక్కరూ కూడా ఆయనను సమీపింపగలరు. ఆయన దేవుడిగా ఉంటే ఎవరు కూడా ఆయనను సమీపించలేరు. అందుకే ఆయన ప్రేమామయుడు, ఆయన మనతో ఉండాలి, మన మధ్య ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారనబడి విషయాన్ని వాక్యము ద్వారా గ్రహించవలసిన వారమై ఉన్నాము. సీనాయి పర్వతము పైకి దేవుడు మోషేను రమ్మని పిలిచినప్పుడు, మీ యొద్ద నేను నివాసము చేయుటకై ఒక కరుణా పీఠమును ఏర్పరచమని, అక్కడ నుండి నేను మీతో మాట్లాడుతాను, మీ మధ్య నేను ఉంటాను అని దేవుడు
తెలియజేసినటువంటి కార్యము, ఒక ప్రత్యక్షపు గుడారమును దేవుడు ఏర్పాటు చేయమని. ఎందుకంటే మానవుల యొద్ధ దేవుడు ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఆ కార్యాన్ని బట్టే 2019 క్రితము దేవుడు చిన్ని బాలునిగా ఈ వసుదపైకి, అంత గొప్ప దేవుడు చిన్న శిశువుగా మరియమ్మ గర్భములో ఇమిడిపోయి, ఆయనకు అసాధ్యమనేది ఏదీ లేదు గనుక, ఆయనకు సమస్తము సాధ్యమే గనుక, కన్యక గర్భములో ఇమిడిపోయినటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు వారిని మనము గుర్తించవలసిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును కాక. లూకా సువార్త 1:35 పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. పుట్టినటువంటి శిశువు ఎలాంటి వారంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నారు. అందుకే మనమెంతో సంతోషించవలసినటువంటి వారమై ఉన్నాము. లేక ఒక కుమారుడు జన్మిస్తే, ఒక కుమార్తె జన్మిస్తే ఆ కుటుంబంలో ఎంతో సంతోషాన్ని మనము చూస్తూ ఉంటాము. పెండ్లై 20 ఏండ్లు, 25 ఏండ్లు, 35 ఏండ్లు అన్ని సంవత్సరాలనే సంతానము కానటువంటి వారు, పిల్లలు కారు, ఇక మీరు ఇంకా ఏ హాస్పిటల్కి వెళ్ళొద్దు, డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు, పిల్లలు పుట్టే అవకాశము లేనే లేదు, ఎవరినైనా మీ బంధువులు ఒకరిని పెంచుకోండి డాక్టర్లు చెప్పినప్పుడు, ఆ భయంకరమైనటువంటి బాధలో గుత్తిశాలను గురించి విని దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నారు, మీరు వెళ్ళండి, దేవుడు ఆయన కార్యం మీ పట్ల చేస్తారని తెలియచేయగా వచ్చిన వారు, వాక్యాన్ని విని 7 ధ్యానములో దేవుని వేడుకోగా ఆ గర్భములను దేవుడు తెరిచినటువంటి గొప్ప కార్యములు యేసు మహారాజుకు. లేక కలిగినప్పుడు ఆ కుటుంబానికి సంతోషమా కాదా? చాలా సంతోషం. కనుక మనకు శిశువు పుట్టాను, మన కొరకే దేవుడి లోకానికి శిశువుగా అందరూ చనువుగా ఆయన చేరడానికై, ఆయనను ముట్టుకోవడానికై, ఆయన ఎత్తుకునడానికై, ఆయన ఎత్తుకుని ఆయనను ముద్దు పెట్టుకున్నంత చనువును దేవుడు మనకి చేశారు. యేసు మహారాజుకు. అందుకే దైవజనులు చక్కటి ధ్యాన కీర్తన పాడారు, నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు, నరుడా మేలుకో, హృదయముల తొట్టిలో నేయుండుమని మరబెట్టుకో, ముదమిచ్చి బ్రోచుడు ముద్దు బాలుకుని పట్టుకో, ముద్దు పెట్టుకో. గనుక మన కొరకై శిశువుగా వచ్చినటువంటి ఆ ప్రభువుని మనమందరము కూడా ఎత్తుకుని వారముగా, ఆయనను హత్తుకున్న వారముగా, ఒక తల్లి తన బిడ్డను ఎలాగైతే హత్తుకుంటుందో, ఈ లోకానికి వచ్చినటువంటి శిశువుకి వచ్చినటువంటి ఆ ప్రభువుని మనమందరము కూడా ఎత్తుకోవాలి, హత్తుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి. మరియమ్మ బాలుడైనటువంటి ప్రభువుని ఎత్తుకుంది, ఆమె యొక్క గుండెకు ఆంచుకుంది, ముద్దు పెట్టుకుంది. ఈవేళ మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఎత్తుకోవాలి, అనగా ఆయన నామాన్ని ధరించినటువంటి మనము ఆయన కొరకు ఏ శ్రమ పొందడానికైనా సిద్ధముగా ఉండాలి, ముద్దు పెట్టుకోవాలి. ఆయనకి ఇష్టమైనటువంటి ఆయన ఆజ్ఞను, ఆయన వాక్యాన్ని విని వాక్య ప్రకారముగా జీవించడమే, ఆయన ఆజ్ఞను అనుసరించడమే ప్రభువారిని ముద్దు పెట్టుకోవడం. ఈ ముద్దులో ఒక ముద్దు దైవజనులు చెప్పారు, దైవ సన్నిధి. ప్రతిరోజు తెల్లవారుజామున 1 గంట ఎవరు సన్నిధి చేస్తారో వారు దేవుణ్ణి ముద్దు పెట్టుకున్నట్లు అని అన్నారు. ప్రార్థన జీవితాన్ని, వాక్య జీవితాన్ని ఎవరు కలిగి ఉన్నారు? వారందరూ ప్రభుని ముద్దు పెట్టుకున్నట్లు, నన్ను అందరూ అన్ని విడిచిన ఎన్నడును విడివనట్టి ఏసీ కావాలి, ఎవరు కావాలి, నాకెవరు కావాలి, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావాలి, ఏదొచ్చినా ప్రభుని హత్తుకుని ఆయన విడిచిపెట్టకుండా నా పట్టు కొమ్మ, నా ముద్దు మూట, నా ముక్తి బాటను భక్తులు పాడుకున్నట్లు, దైవజనులు వ్రాసినట్లు ఎవరు కావాలి, నాకెవరు కావాలన్నట్లు, నీవేయని నమ్మిక యేసు నాకు, నీవేయని నమ్మికని ఎవరు ప్రభు వైపు చూస్తారో వారు ప్రభువును హత్తుకున్న వారై ఉన్నారు. పేతురు రాసినటువంటి 1 పత్రిక 2 అధ్యాయము 1-4 వచనాలు,
ప్రభు దయాళుడని మీరు రుచి చూచియున్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారలను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ప్రభు ఎట్లయితే శిశువుగా ఈ లోకానికి వచ్చి వేసి ఉన్నారు, మనము కూడా శిశువులే, మనం మార్చబడాలి. అంత దేవుడు శిశువుగా ఎలా వచ్చి వేస్తారు, మనము కూడా శిశువుగా ఆ స్థితిలోనికి వచ్చేయాలి. ఎట్లా రావగలమునంటే సమస్తమైన కపటాన్ని, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు ఎవరైతే విడిచిపెట్టి దేవునికి ఇష్టలుగా జీవిస్తారో, క్రొత్త మనసు కలిగి జీవిస్తారో, వారందరూ కూడా శిశువులను పోలిన వారై ఉన్నారని పేతురు తెలియజేస్తున్నారు. యోహాను సువార్త 3:5 యేసు అన్నారు నికోదేముతో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని పరలోక రాజ్యములో ప్రవేశింపడు అని అన్నారు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి అని ప్రభువారు తెలియజేసినట్లు, నీటి మూలముగా అనగా బాప్తీసు మూలముగా, అలాగే ఆత్మ మూలముగా అనగా పరిశుద్ధాత్మ బాప్తీసు మూలముగా మనము జన్మించిన వారమై, శిశువులము పోలిన వారమై, మనలో కపటము లేకుండా ఉన్నట్లయితే మనం శిశువులుగా ఉన్నట్లు వారము, దేవునికి మహిమ కలుగును కాక. అలాగే మార్కు సువార్త 10:13-16 చిన్న బిడ్డలను ప్రభు యొద్దకు తెస్తున్నప్పుడు కొంతమంది ఆటంకపరిచారు. ప్రభు అన్నారు, వారిని ఆటంకపరచకండి, చిన్న బిడ్డలు నా యొద్దకు రానివ్వండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని ప్రభు తెలియజేశారు. మరి మనం అందరం ఎట్లా మార్చబడాలి, శిశువులుగా మార్చబడాలి. తొట్టిలో ఉన్నటువంటి శిశువును కొడితే కొడతాడా, తిడితే తిడతాడా, కక్ష ఉంటుందా, అసూయ ఉంటుందా? మరి ప్రభువును కలిగినటువంటి మనము అటువంటి స్థితిని సంపాదించుకోవాలి. ప్రభు శిశువుగా వచ్చారు, మనము శిశువులో మార్చబడాలి. అట్టి మనస్సును మనము కలిగి అది నిజమైన క్రిస్మస్. అట్టి క్రిస్మస్ ఆశీర్వాదాన్ని పరిశుద్ధాత్మ తండ్రి మనకెల్లరికి అనుగ్రహించును కాక.
నాగీ